హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి నుంచి. అయితే మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ప్రతి వారం లాగానే ఈరోజు కూడా సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటున్నారా? ఓ, తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలియజేసే ముందు ఒక చిన్న మాట, మా స్వామి టెక్ న్యూ తెలుగు ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా నోటిఫికేషన్ రూపంలో మీ ఇమెయిల్కి వచ్చి చేరడం ద్వారా, మీ మొబైల్కి వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. అందుకని మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాటి వీడియో ఏంటంటే, గతంలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యాప్ని పరిచయం చేశాం. ఇంగ్లీష్ గ్రామర్ విత్ తెలుగు అనేసి యాప్ని మనం ఒకటి పరిచయం చేసుకున్నాం. అయితే ఈరోజు కూడా అదే కోవకు చెందినటువంటి యాప్ ఇంగ్లీష్ పోయమ్స్. అయితే యాప్ పేరు పోయమ్స్ అంటుంది, కానీ దాని యాప్ పేరు ఇంగ్లీష్ పోయమ్స్. దీనికి సంబంధించిన లింకును మేము ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే, ఇంగ్లీష్ పోయమ్స్ అని సెర్చ్ చేస్తే రకరకాల యాప్స్ వచ్చేస్తున్నాయి. సో కాబట్టి మేము ఈ యాప్ యొక్క లింకును మేము మా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. యాప్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మనం ఇన్స్టాల్ చేయగానే దీనికి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు. నేనైతే ఇన్స్టాల్ చేశాను. సో కేటగిరీస్ వస్తాయి ఆటోమేటిక్గా, మంచి మంచి పెద్ద పెద్ద పిల్లలకు యూజ్ అయ్యే పోయమ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ డిగ్రీ అలా చదువుతున్నటువంటి వాళ్ళకి, ఇంగ్లీష్ చదువుతున్నటువంటి వాళ్ళకు మంచి మంచి పోయమ్స్ ఇక్కడ ఉంటాయి. అయితే మీకు తెలిసిందే, చిన్న చిన్న పిల్లలకైతే గేమ్ రూపంలో ఉంటాయి, పెద్ద పెద్ద పిల్లలకైతే కొంచెం కథలాగా వస్తాయి అన్నమాట. సో కథలాగా వచ్చేటువంటి పోయమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ పోయమ్స్ని వింటూ కూడా మనం వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కొని మనం మంచి మంచి ఇంగ్లీష్ లెటర్స్ దానికి మీనింగ్స్ కూడా నేర్చేసుకుంటూ ఉండొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను. యాప్ స్క్రీన్ తీసుకున్నాను. సో వెళ్తున్నాను యాప్ దగ్గరికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా పలుకుతుంది ఇంగ్లీష్ పోయమ్స్ అని. సో ఇంగ్లీష్ పోయమ్స్ దీని యొక్క యాప్ పేరు, అప్లికేషన్ పేరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా దీని మీద మనం ట్యాప్ చేద్దాం. ఇంగ్లీష్ పోయమ్స్ ట్యాబ్ ట్యాప్ చేసాను, ఇంగ్లీష్ పోయమ్స్ ఓపెన్ అయింది. చూద్దాం. ఇంగ్లీష్ పోయమ్స్, ఇంగ్లీష్ పోయమ్స్ పేజ్ 1/12 అవుట్ ఆఫ్ పేజర్. ఇక్కడ 12 పేజీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కో పేజీలో ఇంచుమించు 10 యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా 12 పేజీల్లో ఇంచుమించు ఒక్కొక్క పేజీలో 10 పోయమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 10 పోయమ్స్ని మనం ప్లే చేసి చూడలేము, కానీ అందులో ఒకటి చూద్దాం. ఇంకా ఏమేమి కేటగిరీస్ ఉంటాయో ఒకవేళ చూద్దాం. చూసిన తర్వాత, పేజీలన్నీ చూసేసిన తర్వాత మోరాక్షన్ వస్తుందా రాదా అవన్నీ కూడా చూసుకుందాం. మనం ఇప్పుడు ఏమాత్రం పేజ్ 1 అలా పేజీలతో సంబంధం లేకుండా కూడా మనకి పోయమ్స్ ఉంటాయి, కానీ పేజీలు ఎంచుకుంటేనే మనకి విలువ కాబట్టి పేజీల్లోకి ఇప్పుడు వెళ్దాం. 9 8 6 5 4 3 2 English poems page 1/12 next button ikkada settings button next button ikkada poems loki velladankante munduga next ane button ostadi ee next meeda tap chestene tarvata page loki manam velladam anedi jarugutundi ante page 1 loki vellin tarvata maatrame idi vartistundi పేజీలతో సంబంధం లేకుండా పక్కన 1 2 3 4 5 అంటూ పోయమ్స్ పేర్లు వచ్చేస్తున్నాయి.
అవి అట్లా అలా కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మీద తెలిసిందే మీకు. దాని తర్వాత సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్లు ఏమున్నాయో తెలుసుకొని ఇన్ని కేటగిరీల్లో ఉన్నాయి కదా ఏదో ఒక పోయిన్ మనం చూద్దాం. ఇది మొత్తం కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది ఫ్రెండ్స్, పోయిన్స్ అన్ని కూడాను. సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్టింగ్స్లు ఏమున్నాయో మనం చూసేద్దాం. సెట్టింగ్స్లోకి వచ్చాను. ట్యాబ్ Showing 7 items, actual://com.creativevoice.englishpoems/com.creativevoice.englishpoems.canada/list. About and list. First, about. Go to bookmark. About. About. Go to bookmark. Go to bookmark. అంటే మనం పోయిం ప్లే చేసినప్పుడు బుక్మార్క్ లిస్ట్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే బుక్మార్క్లోకి యాడ్ చేసి ఉంటాం. అలా యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు అబౌట్ అనేది మనం ఈ యాప్ను గురించి తెలుసుకోవచ్చు అనమాట. యాప్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అదంతా కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు గో టు బుక్ మార్క్. ఇప్పుడు మనకు టెక్స్ట్ మనం చూస్తుంటాం కదా, ఈ సైజు మనకు నచ్చలేదు, ఏ టెక్స్ట్లో ఉన్నామో ఆ టెక్స్ట్లో అంటే ప్రతి ఒక్క ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం చూసేటువంటి పోయిమ్స్లో టెక్స్ట్ సైజు మనకి ఎక్కువగా ఉంది, అప్పుడు ఆ సైజును చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ఇక్కడ, ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న ఇక్కడ మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెక్స్ట్కి కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు బయట పాల్ట్కి ఇచ్చి ఉంటారు కదా సైజు కలర్ అని కూడా, ఆ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ యాప్ను మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు. ఎలా షేర్ చేయాలో మీకు తెలుసు, దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ లింక్ అనేది వస్తుంది, దాన్ని షేర్ అనేది తీసుకొని మనకి ఇష్టం వచ్చినటువంటి చాట్ని తీసుకొని మనం షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్కి రేట్ చేయాలంటే దీని మీద ట్యాప్ చేస్తే మనల్ని ప్లేస్టోర్ తీసుకెళ్తుంది. మనం 1 star అండ్ సెలెక్టెడ్, 2 star అండ్ సెలెక్టెడ్, 3 star అండ్ సెలెక్టెడ్, 4 star అండ్ 5 star అండ్ సెలెక్టెడ్ అంటుంది కదా. మనకిష్టం వచ్చిన స్టార్ని మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళకు వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ వేస్తే కూడా మనం దానికి ఆన్సర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్. ఇప్పుడు ఎగ్జిట్ మీద ట్యాప్ చేస్తే మనం ఇక్కడ నుంచి బయట వెళ్ళిపోతాం. మనం ఎగ్జిట్ తీసుకొని బయట వచ్చేద్దాం. English poems and paint. Malli tap cheddam. English poems. English poems open ayindi. English poems. 1. Adam Lindsay Gordon. English poem. 1. English poems page 1/12. Sare friends, 12 pages lo manu okato page lo undetu edo okati chuddam. Tap cheddam. One, Adam Lindsay Gordon antunnadi. 2. Adrian Green button. Adrian Green. 3. Alan Alexander Milne button. Alexander Gurinchi. 4. Alan Seager button. Alan Seager. 5. Alec Derwent Hope button. ఇలా రచయితల పేర్లు వస్తాయి. దీన్ని ట్యాప్ చేస్తే వాళ్ళ యొక్క పోయట్ మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. సరే ఏదో ఒకటి ప్లే చేద్దాం. 6. Alistair Crowley button. సరే ఇది ఏదో చూద్దాం. 6 చూద్దాం. ట్యాప్ English poems. Alistair Crowley page 1/2. ఓకే పేజ్ 1లో రెండో పద్యం అంటే ఇది. ఇక్కడ మళ్ళీ కేటగిరీస్ వస్తాయి. Alistair Crowley page 1/2 అంటే ఇక్కడ మళ్ళీ పేజ్ ఒకటి అలా ఉన్నాయన్నమాట. 2 pages ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం 1వ పేజీలో ఉన్నాం. 1వ పేజీలో కొన్ని కేటగిరీస్ వస్తాయి, దాంట్లో నుంచి మనం ఏదో ఒక కేటగిరీ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. 2. The Neophyte button. The Neophyte. 3. The Atheist button. So, ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటి పోయమ్స్ అన్నమాట. దీంట్లో ఏదో ఒకటి మనం ఎంచుకుందాం. 2. The Neophyte button. The Neophyte అనేది ఏదో చూద్దాం కొంచెం. Tab. English poems. Alistair Crowley. Poem 254. The Neophyte. Okay. 54 poems లో 2వ పోయమ్ అంటే ఇది. The Neophyte and poem per first poem 254. Alistair Crowley. Alistair Crowley and Adrian Rachinchana poem CV. Poem 254. Rendo poem. 54 poems lo rendo poem idi. The Neophyte. The Neophyte poem peru. Tonight I dread the unsubstantial way that looms before me as the thundering night falls on the ocean. So, sir, friends, text ento baa chadutundo dan pakkane text untundi ikkada. The Neophyte. Din pakkane.
Tonight I dread the unsubstantial way that looms before me as the thundering night falls on the ocean. I must stop and pray one little prayer, and then, what bitter fight flames at the end beyond the darkling goal. These are my passions that my feet must greet. Hello friends. చూసారా ఎంత బాగా సింపుల్గా చాలా క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే విధంగా యాప్ ఉందో. సో అటువంటి యాప్ను మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, మరైతే మీరు ఎంజాయ్ చేస్తూనే ఉండండి. సో మంచి మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాననే నమ్మకం మాకుంటుంది. ఎప్పటికప్పుడు మీ విలువైన సమాచారాలను సలహాలను మాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే ఇంకా కూడా మీకు మంచి మంచి వీడియోస్ని మేము అందించడానికి వీలుంటుంది. మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మేము చేసే ఏ వీడియో అయినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. దానికి గల కారణాలను మాకు తెలియచేయండి. వచ్చే వీడియోలో మరి సరికొత్త యాప్తో మీ ముందుంటాడు మీ సూర్యనారాయణ. అంటిల్ డన్, బాయ్, సీ యూ. జై హింద్.